మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకొని ఉపాధి దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన గురుపూజోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అందులో భాగంగానే కల్లూరు పట్టణంలోని ఆదిత్య విశ్వవిద్యాలయం స్కూల్ కరస్పాండెంట్ వాసుదేవయ్య దంపతులకు ఎంఆర్పిఎస్ కర్నూలు సిటీ ఇన్ఛార్జ్ పాముల కుమార్ మాదిగ సన్మాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఉపాధ్యాయులు ఎంఆర్పిఎస్ నాయకులు కలిసి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఆదిత్య స్కూల్ కరస్పాండెంట్ వాసుదేవయ్య ఎంఆర్పిఎస్ కర్నూలు సిటీ పాముల కుమార్ మాదిగ ఉపాధ్యాయులు సహనంతో విద్యార్థిని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న భావంతో వారిని తీర్చిదిద్దేవారే గురువు అని తెలిపారు అదేవిధంగా విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవిస్తూ క్రమశిక్షణతో ఉండాలని తెలిపారు కానీ నిజం చెప్పాలంటే ఈరోజు వారికి మనం ఎంత సేవలు చేసుకున్నా ఈరోజు తప్పే గాని ఏదో నా వంతు సాయం నా వంతు బాధ్యత ప్రకారంగా టీచర్ డే జరుపుకోవడానికి టీచర్ డే అంటే ఒక బడి పంతులుగా ఆ రోజుల్లో ప్రకటించిన దినాలు మేము చిన్న ఉన్నప్పుడు సర్వేపల్లి సార్ గారు అంటే మాకు తెలియదు అప్పట్లో నిజం చెప్పాలంటే డాక్టర్ కలాం కూడా అబ్దుల్ కలాం గారు కూడా ఎలా అయ్యారంటే ఇలాంటి టీచర్ల వల్లనే ఆయన అబ్దుల్ కలాం అయ్యారు కానీ సొంతంగా సార్ కూడా కాలేకపోయారు గురువులని తల్లి తండ్రిని ఎలా పూజిస్తామో గురువులను కూడా అలా పూజిస్తే మన భవిష్యత్ కాలం ఉంటుందని చెప్పి మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు చదువుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది చదువులనే విజ్ఞానం ఉంటుంది చదువులనే రాష్ట్రాన్ని ఏలొచ్చు చదువులనే రాజ్యాన్ని ఏలొచ్చు చదువులనే దేశాన్ని పరిపాలించనే సూత్రాలు ఎలా చెప్పారో నిజంగా ఇక్కడున్న చాలా పసిపిల్లలుగా అనుకుంటామే గాని నేటి బాలు రేపు పౌరులు అని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నాను వీళ్ళ భవిష్యత్తు సారు ఎంతో మంది తీర్చిదిద్దినారు గాని ఆయన ఇక్కడే ఉంటారు గాని వీళ్ళు చాలా దేశాలకు ముందుకు వెళ్ళిపోతారని చెప్పి నేను తెలియపడుతున్నాను ఎందుకంటే ఈరోజు మన మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంగా కల్లూరులోని ఆదిత్య పాఠశాలలో అతని యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము అతని జన్మదినాన్ని మనం టీచర్స్ డే కూడా జరుపుకుంటున్నాము కల్లూరులో ఉన్న కుమార్ గారు ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమాల్లో పాల్గొంటూ ఉంటారు వారి యొక్క ముత్త బృందం ముందు కూడా ఇక్కడికి వచ్చారు నా మీద అభిమానంతో టీచర్ని సన్మానించుకోలా ఈరోజు ఉపాధ్యాయుడు లేనిదే దేశ భవిష్యత్ లేదు అనే ఉద్దేశంతో అతను రావడము ఈ ఉపాధ్యాయ దిన సందర్భంగా నన్ను హెడ్ మేడంను ఇక్కడ సన్మానించడం జరిగింది నేను వారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఉద్దేశంతో అయితే రిజర్వేషన్ పెట్టారో అతను అప్పుడే చెప్పారు మనం ఎప్పుడైతే బలమైన ఓటకుతో విద్యార్థులంతా పిల్లలంతా కూడా బాగా చదువుకొని రాజ్యాన్ని మనము చేజిక్కించుకోవచ్చని ఆ రోజు చెప్పారు రాజ్యాన్ని చేజిక్కించుకోవాలంటే మనం బాగా చదువుకోవాలి చదువుకున్నప్పుడు మాత్రమే అంబేద్కర్ గారు ఏదైతే కలగన్నారో దాన్ని నెరవేర్చిన వాళ్ళు ఇతం ఈరోజు ఎంఆర్పిఎస్ వాళ్ళు దేశమంతా కూడా పోరాటం చేస్తున్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే పేరుతో వాళ్ళ యొక్క కోరిక ఫలించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ